అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తలపెట్టిన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా 13వ వార్డులో మాజీ మంత్రి కాలువ శ్రీనివాసరావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య సమస్యలు, తాగునీరు సక్రమంగా సరఫరా చేయాలని, అర్హులైన అందరికీ పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదు, ఇప్పుడు మళ్ళా అది ఆగిపోతే నీళ్ళు ఇక్కడికి వచ్చేదానికి ఇబ్బందులు వస్తాయి. దీనివల్ల మనం ఏమంటే మంచి పనులు చేయండి, ప్రజల్ని ఇబ్బంది పెట్టే పనులు చేయొద్దండి. మీరు అధికారంలోకి వచ్చి ఇంకా సంవత్సరం కూడా కాలే, ఇంకా 4 ఏళ్ళు మనం భరించాల, ఎందుకంటే 5 ఏళ్ళకోసారి ఓట్లు వస్తాయి. అట్లాగే రేషన్ కార్డులు అంతకుముందు ఇచ్చిందేటివి తీసేస్తా ఉన్నారు. అమ్మఒడి అని ఒక కార్యక్రమం పెట్టి దాంట్లో కూడా చాలా మందికి అర్హులైన వాళ్ళకి డబ్బులు ఇంతవరకు రాకపోకుండా ఉన్నాయి. ఇవే కాకుండా మున్సిపాలిటీలో పారిశుద్ధ్య సమస్య ఎక్కువగా ఉంది, నీళ్లు సక్రమంగా సరఫరా చేయడం లేదు, అంటే వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేయని ఒక విచిత్రమైన వాళ్ళు.